హలో నమస్తే అండి. హలో కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి కుమార్ గారు. ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ లో ఎవరు వచ్చినా కానీ, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ టీడీపీనే ఆదుకునే వాళ్ళు కష్టం అండి. ఓకే, ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ ఎదుర్కోవటం అనేది ఏపీలో ఎవరు వచ్చినా జగన్ ఎదుర్కోవటం, ఇంకో 10 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ దాకా ఎవరు ఏం చేయగలరు జగన్? ప్రేమ్ కుమార్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 అండి. హలో జగయ్య గారు నమస్తే. గుడ్ ఈవెనింగ్ జంగయ్య గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో, మీ పేరు? హలో, జంగయ్య అండి. చెప్పండి చెప్పండి జంగయ్య గారు, వినిపిస్తుంది, చెప్పండి. మేడం ఒక్కటి, ఎన్టీఆర్ గారు మేడం చెప్తున్నా, అదే మాట్లాడుతున్నా. ఓకేనండి, మీరు టీవీ సౌండ్ కూడా తగ్గించుకొని మాట్లాడండి, చెప్పండి. రిమోట్ ఎడబెట్టినమ్మా ఇక్కడి. థ్యాంక్ యూ అండి జంగయ్య గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మోక్షానందం గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఏంటి మీ అభిప్రాయం? ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఎదుర్కోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి మేడం. ఓకే, రైట్ అండి. నమస్తే. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దివాకర్ గారు నమస్తే అండి. హలో దివాకర్ గారు, చెప్పండి. మేడం మాకు జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలి మేడం. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ గా సీఎం అవరండి, ముందు రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు తొక్కారు, వాళ్ళ కొడుకు రాజకీయాల్లో అనుకున్నారు, కానీ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా పడిపోయింది ఏపీలో. ఇప్పుడు ఇప్పుడు ఆదుకునేది జూనియర్ ఎన్టీఆర్ మేడం. ఓకే, అది రైట్, థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రఘు గారు నమస్తే అండి. హలో హలో రఘు గారు నమస్తే అండి, చెప్పండి. మేడం గారు చెప్పండి. రఘు గారు మాట్లాడారు, మన వల్ల 30 మంది ఉన్నారు 40 మంది ఉన్నారా, ఇది కాదు కదండి మనకు కావాల్సింది. మనం డిబేట్ ఏంటి, నెక్స్ట్ వారసత్వం ఎదురికి రావాలి అనే డిబేట్ మనం మాట్లాడుకుంటున్నాం. అవును. నెక్స్ట్ ఇంకొక అతను ఎవరో మాట్లాడారు, ఆయన కూడా వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు రావాలి. పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదండి, అది వాస్తవంగా సీనియర్ ఎన్టీఆర్ గారు 9 ఏళ్ళు కృషి చేసి ఆయన పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ ని చుక్కలు చూపించిన ఆయనండి. అవును. తర్వాత ఆయన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయననండి, ఈ దేశం మొత్తం మీద. వీళ్ళు అనేది ఏంటి, పార్టీ చంద్రబాబు నాయుడు ఎట్లా అవుతుందన్నది. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు మేము వ్యతిరేకం కాదండి, ఆయన చేసిన పాలసీస్ బానే ఉన్నాయి, మేము ఆయన కూడా మేము ఇస్తాం. కాకపోతే నెక్స్ట్ అనేది తర్వాత వచ్చే డిబేట్ లో ఎవరన్నా రావాలి అంటే, ఇంకోటి ఆయన ఎవరు చెప్తున్నారు 10 సంవత్సరాల వరకు జగన్ గారికి ఏమైనా ఇక్కడ రాసిచ్చారండి, 10 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాసివ్వలేదండి ఏపీ ప్రజలు అనేది, అగ్రిమెంట్ అనేది రాసివ్వలేదండి ఇక్కడ. ఎప్పుడు ఏమవుతుందో, రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు ఊహించలేరు, తెలియదండి. మరి ఆయన ఎవరు చెప్తున్నారు కదా 10 సంవత్సరాల వరకు జగన్ ని కొట్టినాడు ఎవడు లేడు అనేది తప్పు మాట అండి అది. ఓకేనండి. ఓకే రఘు గారు, మీరు ఏమనుకుంటున్నారు, ఏపీ అనేది ఎంత పతన అవస్థలోకి వెళ్ళిందంటే, ఎప్పుడైనా కానీ నెంబర్ వన్ ఉన్న పొజిషన్ ఏపీ అనేది, ఇది మన ఇండియాలోనే నెంబర్ వన్ ఉన్న ఏపీ అనేది ఇవాళ రోజున ఇది బీహార్ కంటే కూడా దిగ్జారిన పరిస్థితిలో ఉందండి.
ఓకే రఘు గారు, మీరు మీరేమనుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీ పరిస్థితుల్లో ఎవరైతే? నేను ఏమనుకుంటానంటేనండి, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అండి, కాకపోతే ఆయన పెద్దదైంది కాబట్టి నెక్స్ట్ అనేది జూనియర్ ఎన్టీఆర్ వస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన విధానాలు గాని ఏదైనా గాని అవి చేయగలరు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విధానాలు కూడా ఇవేనండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేశారు, లేకపోతే ఇప్పుడు జగన్ చేస్తున్నాడంటే అవన్నీ కూడా వీళ్ళేదో కొత్తగా పెట్టిన పాలసీస్ కాదండి ఇవన్నీ. ఓకేనండి, అవన్నీ కూడా మా పార్టీ నుంచి వచ్చిన విధానాలే గాని వేరేది కాదు. ఏపీలో గవర్నమెంట్ ఉందా లేదా అనే పరిస్థితిలో ఉన్నామండి మేము వాస్తవంగా అయితే. ఓకే రఘు గారు, రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక ప్రతి ఒక్కరికి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, ఒక్కొక్కరి అభిప్రాయం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇంకా నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో మేడం, నమస్తే అండి. గోపి గారు చెప్పండి. నమస్తే మేడం, బ్యాంక్ నుంచి గోపి. గోపి గారు చెప్పండి. హలో మేడం, గోపి మేడం. గోపి గారు వినిపిస్తుంది నాకు, మీరు మాట్లాడండి. చెప్పండి. నాకు జూనియర్ అంటే చాలా చెప్పండి. వాళ్ళకి ఇది నీరు చెట్టు దగ్గర రాలేదని ఆయన బాధ. హలో మేడం. ఓకేనండి. ఆయన తెనాలి రథానికి నీరు చెట్టు ఇది కాంట్రాక్ట్ పనులు దగ్గర కానీ జూనియర్ అండ్ థ్యాంక్స్ మేడం. ఓకేనండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కొంచెం స్పష్టంగా చెప్పండి. జూనియర్ అండ్ థ్యాంక్స్ మేడం. ఓకేనండి, మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. చెప్పండి నాగేశ్వరరావు గారు. ఇప్పుడు వాస్తవంగా ఒకప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వేరే పార్టీ లేదండి, కాంగ్రెస్ పార్టీ తప్పితే వేరే పార్టీ లేదండి. అవును, ప్రత్యామ్నాయ పార్టీలు లేవు. ప్రత్యామ్నాయంగా సదరు మన చీఫ్ జస్టిస్ నందమూరి తారక రామారావు గారు పార్టీ అనేది స్థాపించారు, తెలుగుదేశం పార్టీ అనేది అప్పుడు లేదండి. ఇదే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు, 9 ఏళ్ళు ఆయన చూస్తూ పార్టీ అధికారంలోకి వచ్చింది, అందరు కూడా ఆయన ఎంతో చేశారండి. మేడం గారు చెప్పండి, ఇవాళ ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అన్నారు చూడండి, కానీ దీంట్లో మనుషులు మర్చిపోతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు కాదు అది, లక్ష్మీ పార్వతి గారు వంట గదిలో గెలిచి పోటు పొడిచింది అన్నారు, అది మర్చిపోతున్నారు జనం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ లో జగన్ గారిని ఎదుర్కోలేక ఆయన ఓడిపోయినప్పుడు ఇక్కడ ఉండి పోరాడాలి కానీ ఆయన హైదరాబాద్ లో కూర్చున్నారు, అది ఒక తప్పు. రెండోది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు వంశపారంపర్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కాదండి, అది పార్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి రామారావు వారసులుగా జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి. ఇప్పుడు ఆయన ఏదో చేస్తారని చెప్పనుకుంటే మరి రామారావు వారసులుగా బాలకృష్ణ గారు వచ్చారు ఎమ్మెల్యేగా, ఆయన ఎమ్మెల్యేగా వచ్చారు ఆయన దృష్టి ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తప్పుడు నారాలు. రైట్ అండి, నాగేశ్వరరావు గారు, రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సాయి గారు, సాయి గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సాయి గారు. హలో సాయి గారు, మాట్లాడండి, చెప్పండి. మీరు ఒకసారి నాకు సమాధానం చెప్పాలి మేడం. మీ అభిప్రాయం చెప్పండి, తర్వాత సమాధానం అడుగుదురు. కొని అభిప్రాయం చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? డిబేట్ ఎవరు పెట్టమన్నారు మేడం? టీడీపీ అడిగారు, డిబేట్ మీరు ఎట్లా పెడతారు మేడం? అది ఒక కుటుంబం మీద మీరు. ఓకే, మీ పర్మిషన్ తీసుకోవాలా అండి? మీరు మీ ఛానల్ ఓకేనండి, చెప్పండి, మీ పర్మిషన్ తీసుకోవాలా పెట్టుకొని మీరు టీడీపీని బదనాం చేయడానికి మీరు ఇలా డిబేట్ పెట్టి అంత పరువు తీస్తారు? ఓకేనండి, ఇప్పుడు ఎవరి దాంట్లో ఏం వేయాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది మీ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా చెప్పండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక సివిఆర్ న్యూస్ ప్రతిసారి కూడా ఏదో ఒక సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది, ప్రజల దగ్గరకు తీసుకొస్తుంది, ప్రజల్లో ఉన్న ప్రతి సమస్యని కూడా తెరపైకి తీసుకొస్తే ప్రయత్నమే చేస్తుంది. ఇందులో మంచే కానీ చెడు అయితే ఏమాత్రం ఉండదు, దాన్ని చూసేవారు మీరు ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఒక అంశాన్ని అంశంగా చూస్తే మీకు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి డౌట్స్ అయితే రావు. ఒక డ్రైవ్ని డ్రైవ్ లాగా, లేకపోతే ఒక అంశాన్ని అంశంలాగా తీసుకొని మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం.
హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి జశ్వంత్ గారు. ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్ రావాలని అంటున్నారు, కరెక్టే. మీరు అంత చంద్రబాబు 40 సంవత్సరాల సీనియర్ ని ఎందుకు పోటు పొడిచాడు? చంద్రబాబు అందుకు లాక్కుంటున్నాడు. అది అసలు మీరు వేయొచ్చండి ఆ స్క్రోలింగ్ ఎక్కడ? మేము జూనియర్ అంటే రావాలని కోరుకుంటున్నాం. మట్టి కరిపించాడు, పార్టీని అధపాతాలను దక్కాడు. అదేమన్నా పద్ధతి అండి మీ ఛానల్ కి? ఓకే, మీకేమనిపిస్తుందండి పార్టీ బాగుందంటే రావాలని కోరుకుంటున్నాం మేడం. లోకేష్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ బెటర్, ఓకే మాకు కావాలి. కానీ అసలు ఆ స్క్రోలింగ్ అలా ఇవ్వచ్చండి ఆయన్ని మీరు ఎక్స్పీరియన్స్ ఆయన్ని. ఓకే, మీకు మీకు అందులో ఏం అభ్యంతరం కనిపించిందండి? ఇప్పుడున్న పార్టీ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ రావాలి, టీడీపీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మేము రావాలి, టీడీపీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. కానీ అలా వేయొచ్చండి ఆ విధంగా? ఓకే, అది ఎంత పాపం అండి, అంత తప్పండి మీ ఛానల్. ఓకేనండి, మీరు అలా అలా ఫీల్ అయితే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఇప్పుడున్న పార్టీ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ఓకేనండి, గతంలో వచ్చిన సీట్లన్నీ ఇప్పుడు వచ్చిన సీట్లన్నీ ఏ ఎన్నికలు చూడండి, ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు చూడండి, ఎంపీ సీట్లు చూడండి, పార్టీ పరిస్థితి గత వైభవం చూడండి, ఇప్పుడు చూడండి. ఓకే, అభిమానం కొద్దీ మీకు మనసులో బాధ అనిపిస్తే అనిపించవచ్చు, కానీ ఇప్పుడున్న పార్టీ పరిస్థితి అయితే నిజంగా పార్టీ పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, మెరుగు అవ్వాలి, పార్టీని పటిష్టంగా చేయాలి అనే ఉద్దేశంతోనే మనం ఇది చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.